విజయవాడో మరి ఎక్కడో తెలీదు, నేను ఎప్పుడో ఏకాదశి పేపర్ మీకు ఇచ్చాను ఇప్పుడు, ఆ పేపర్లో నా నెంబర్ చూసి ఆవిడ 6 నెలల నుంచి చేద్దామంటూ మొత్తానికి ఇవాళ కలిసింది. నేను మరి ఏకాదశి గోధుమ పిండి గోధుమ నూకతో చేస్తున్నాను, మీరేమో ఇందులో చేయకూడదన్నారు. నాకు 75 ఏళ్ళు, మా ఆయనకి 78 ఏళ్ళు. మీరు ఇందులో కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, ఇద్దరు అబ్బాయిలు పెళ్ళిలో ఏదో దేశాల్లో ఉన్నారు, మూడోవాడు చేసుకోలేదు. మేము ఇంక బాడీ వణుకొచ్చేస్తుంది, మేమేమో వైశ్యాసు, మాకు ఏదైనా వృద్ధాశ్రమం చూడండి అని అడిగింది ఆవిడ. కొత్తగా భార్యాభర్తలు ఇద్దరు కూడా స్టార్ట్ చేశారు. ఇద్దరు అసలు ఇవాళే జరిగింది, మీరు ఇవాళే కలిశారు, చూడండి చిత్రం. మీరు పాప ఆవిడ పెద్ద ఆవిడ నడవలేకపోతున్నారు, మేము చేసుకోలేని స్థితి అన్నారు. సో ప్లీజ్ టేక్ కేర్ సార్. నాన్న ఇది పూరి జగన్నాథ్ స్వామి టూత్ బ్రష్. చెప్పండి అన్న. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై బలదేవ్, జై శివ, అయ్యా సో సార్, జై జగన్నాథ్. మాదేపల్లి, మాదేపల్లి ఒక చిన్న జో అమ్మ ఉన్నాడు, పేపర్ ఇస్తాను ఒక చిన్న జోక్ చెప్తాను. జోక్ కాదు, చంద్రగిరి ఉంది కదా తిరుపతి పక్కన, నేను ఆ కోట ఉంది, ఎవరు కృష్ణదేవరాయల వారి కోట, ఆ కోటలో నీ పని నువ్వు చేసే, అదే బేరాయిపల్లిలో సూరయ్య ఉపనయనం తప్పదు, వీళ్ళు తప్పదు, తరతరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్, నువ్వు చేయి. అయితే నువ్వు తీస్తూ ఉంటాను, ఏం పని చేయి. అయితే నేను బండి మీద వెనకాల కూర్చుని ఒకరితో వెళ్తున్నాను, ఆయన అన్నారు స్వామిజీ పక్కన పల్లె ఉంది తెలుసు కదా అన్నారు, తెలుసు అన్నారు, దాని పేరు అన్నారు శ్రీకృష్ణదేవరాయలు వారికి, అక్కడ ఏంటి దీపం ఉంది అని అడిగారు. పల్లె సార్ అన్నారు. ఓ అయితే పల్లి అన్నారు. అదే అయితే శ్రీకృష్ణదేవరాయల వారికి యాక్చువల్గా అయితే అయితే పల్లి అన్నారు. ఇప్పుడు అదే అయితే పల్లి ఇక్కడ మాదేపల్లి. అందుకనే సార్ ఇక్కడ కూడా వసంత వసంతవాడ గ్రామానికి వసంత ఏంటంటే వసంత దూర, వసంత దూర వసంత ఉత్సవాలు కాబట్టి వసంతవాడ తర్వాత అట్లాగే పెదపాటి పెదపాటి చిన్నపాటి అట్లా గ్రామ రూపాంతరం జరిగినాయి. గ్రామాలు ఏలూరుకి అసలు ఎక్కడ ఏంటి ఏలాపురం కాదు, అసలు ఎక్కడ రాలేదు చరిత్ర. ఏలాపురం అనేది అందరూ అనుకుంటున్నారు ఏలూరే, అలా వినండి ఏళ్ళు అలా బండిరే ఏలూరే, అది అసలు యాక్చువల్ అయిపోయాక అది ఎల్లో బ్రిటిష్ వాడి పై ఈఎల్ఎల్ఓ అది ఎల్లో అది ఏలూరే ఎలాపురి ఎందుకంటే చెప్పు ఎలాపురి అనే పేరు ఏంటంటే రాజా మంచిపోటి విజయంద్రరావు 18వ శతాబ్దం ఇక్కడ చెందినారు. ఆంధ్రుడు సంగీత సాహిత్యం సదాదిగ గ్రంథకర్త ఆ పండితుడు మంచిపోటి విజయంద్రరావు రాజా ఆయన ఆయన తెలుగులో సంగీత సాహిత్య కళలన్నింటికి కూడా శతాధిక గ్రంథకర్త, ఎలా ఎలాగా వర్ధిల్లింది కాబట్టి ఆయన కవిత్వాల్లో అక్కడ ఉన్న పండితులు ఏలాపురి 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 అని మీరు శాస్త్రీ గారు అండి, శాస్త్రీ గారిని ఎక్స్చేరు మనం దేవాలయానికి సాధారణంగా ఏలాపురి అని పిలిచారే కానీ ఇన్స్క్రిప్షన్ ఎవిడెన్స్ వస్తే హిస్టరీ అవుతుంది కాదు, హిస్టరీ ప్రకారం ఉందండి ఏళ్ళూరే అంటే కర్నూలు కంజనవోలు విజయవాడ మా లాయర్ గారు చెప్పారు ఆవిడ బెజ్జమహాదేవి బెజ్జవాడ పేరంతే వివరం చెప్పారు. అక్కడ మధ్యలో గణపతి గుడి ఉంది కదా మన కాలవ కెనాల్ రోడ్లో, ఆ గుడి కట్టించింది ఆవిడ అంట బెజ్జమహాదేవి ద్వారా వచ్చింది కాబట్టి బెజ్జవాడ. రెండవ మాధవమ్మ పీరియడ్లో అద్భుతమైన ఘట్టం జరిగిందని అక్కడ విజయవాడ రాజుగారి దగ్గర ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి ఏంటి నా గుడి చనిపోయాడు ఇంత దుర్మార్గం అనే రాజ్యంలో అని అడిగింది. అడిగితే ఎవడైనా సరే వాడికి చిరచ్ఛేదం అన్నాడు. ఎవడో ఏంటి నీ కొడుకే వేసే చిరచ్ఛేదం అన్నాడు. చిరచ్ఛేదం అయిపోతే అప్పుడు ఈ ఐతిహాసిక ప్రాసెస్ ఏంటంటే అప్పుడు ఆయన యొక్క ధర్మానికి ప్రశంసించి మహాత్ముడు అమ్మవారు ఇంత ధర్మమే ధర్మం 4 పాదాలు నడుస్తుందని చెప్పి ఇద్దరిని బతికిచ్చిందని చెప్తారు. అది రెండో మాధవర్మ కొడుకుని ఇటు చంద్రజీవరప్పుకునే అమ్మాయి ఇద్దరిని బతికించి ఇద్దరికి కూడా చేసింది, స్వర్ణ వర్షం కురిపించింది అమ్మవారి. ఒక కథ అది శాస్త్రపరంగా కూడా రాసి ఒక ఆలయంలో ఉందండి. లోపల బాబా
ఎతో ధర్మస్థ నాన్న బాగున్నాను. నాన్న అందరూ ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జనార్దన స్వామికి నగరేశ్వర స్వామికి బాలాజీ భగవానికి వండరంగ స్వామికి గోవిందరాజ స్వామి భగవానికి గోవింద గొప్ప స్థలం వాళ్ళు గోడ పెట్టేస్తున్నారు అనేది ఆ భావించద్దు.